అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మాజీ ముఖ్యమంత్రి తెదేప జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరహారదీక్ష శిబిరంలో శుక్రవారం టిడిపి నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. రాయవరం మండలంలోని చెల్లూరు గ్రామానికి చెందిన టిడిపి నాయకులు దేవు వెంకటరాజు సగం గుండు గీయించుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ, చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టి రిమాండ్కు పంపారన్నారు. ఈ దీక్షకు పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సల్మాన్ హుస్సేన్, టిడిపి నాయకులు గుండు వీర తాతరాజు తదితరులు సంఘీభావం తెలిపారు. ఎన్ని రకాల రాష్ట్రంలో నిరసనలు చేస్తున్నారో మీకు తెలియదు కాదు. జలదీక్ష కానీ, ఒంటి కాళ్ళ మీద దీక్ష కానీ, మోకాళ్ళ మీద దీక్ష కానీ, తొక్కాలింపు దీక్ష కానీ, అయ్యా మేము ఈ దీక్ష ఇస్తున్నది ఊరికనే కాదు, తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకోవడానికి ఎలాగైతే గుండు తలనీలాలు సమర్పిస్తామో, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఆయన ఇంట్లో కుటుంబం కోసం కాదు రాష్ట్ర ప్రజల కోసం ఎంత సేవ చేశారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఒకరు కాదు, అన్ని కులాలకి, అన్ని పార్టీల వారికి ఎస్సీ సప్లైనే కాదు, కాపు సప్లైనే కాదు, బీసీ సప్లైనే కాదు, డప్పు కొట్టే కళాకారులకు కూడా 3,000 పెన్షనే కాదు, ఒకటా రెండా ఎన్నో కార్యక్రమాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈవేళ జైల్లో ఉంటున్నారడయ్యా. ఆయన్ని జైల్లోంచి విడుదల చేయాలని ఈరోజుని నిరసనలో భాగంగా అర్థం